హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూశారు కదా. రీసెంట్గా లాస్ట్ 6 to 6 months నుంచి 1 year లోపు ఆల్మోస్ట్ 150,000 మంది సాఫ్ట్వేర్ జాబ్స్ పోగొట్టుకున్నారు. కానీ ఈ న్యూస్ ఎక్కడా బయటికి రాలేదు. ఎందుకంటే సైలెంట్ లేఆఫ్స్. అసలు ఏంటి లేఆఫ్స్ అంటే ఏంటి, సైలెంట్ లేఆఫ్స్ అంటే ఏంటి, మొత్తం ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 1000 likes టార్గెట్ పెట్టుకున్నా. మీరు లైక్ చేస్తే ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట, అంటే వీడియోస్ చేయాలని. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏంటి లేఆఫ్స్ అంటే ఏంటి చెప్తాను ఫస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే జాబ్లో నుంచి తీసేయడం, ఇదే లేఆఫ్. సైలెంట్ లేఆఫ్ అంటే ఎక్కడ ఎవరికి చెప్పకుండా, అంటే ఈ న్యూస్ బయటకు రానివ్వకుండా జాబ్లో నుంచి తీసేయడం. ఎందుకు ఇందుకు ఈ సైలెంట్ లేఆఫ్ అనే వర్డ్ ప్రెజెంట్ ఎండింగ్లో ఉంది? రీజన్ ఏంటంటే, ఇంతకుముందు అంటే కరోనా టైంలో ఏం జరిగిందంటే, ఎంప్లాయీస్ లైక్ అమెజాన్, మెటా, ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్, చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఎంఎన్సీ లైక్ గూగుల్, ఇవన్నీ ఏం చేసినాయంటే ఒక్కసారిగా 10,000 మంది ఎంప్లాయీస్ని, 20,000 మంది ఎంప్లాయీస్ని, అంటే ఒక కంపెనీ 10,000 మంది చేస్తే ఇంకోటి 15,000 మందిని ఇట్లా పోటీ పడి ఎంప్లాయీస్ని తీసేశారు అనమాట. అది పెద్ద న్యూస్గా వాళ్ళే చెప్పేవాళ్ళు, మేము ఇంతమందిని ఫైర్ చేసేస్తామని వాళ్ళే రిలీజ్ చేసేవాళ్ళు బయటికి. బట్ ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే, రెండు మెయిన్గా 2 problems కంపెనీస్ ఫేస్ చేసినాయి. ఒకటి వాళ్ళ రెప్యుటేషన్ పోయింది, ఇంకొకటి క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఎందుకు రెప్యుటేషన్ పోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్లో జాబ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఫేస్బుక్లో జాబ్ వచ్చింది. కానీ అప్పటికే ఫేస్బుక్ ఒక 20,000 మంది ఎంప్లాయీస్ని ఫైర్ చేసింది. సో నేను దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ 1 second అన్న ఆలోచిస్తాను, అరే ఆల్రెడీ ఫేస్బుక్ ఎంతమందిని ఫైర్ చేస్తుంది, ఇప్పుడు నేను చేస్తే నా జాబ్ సేఫ్టీ ఉందా లేదా. అఫ్కోర్స్ ఫేస్బుక్ చాలా పెద్ద కంపెనీ, కానీ నా జాబ్ సేఫ్టీ లేనప్పుడు అది ఎంత పెద్ద కంపెనీ అయితే నాకేంటి. సో ఇలాంటి ఒక థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. దానివల్ల కంపెనీ రెప్యుటేషన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అది మెయిన్ ఈ సైలెంట్ లేఆఫ్స్ కారణం, చెప్పకుండా తీసేయడానికి కారణం మెయిన్ అది, రెప్యుటేషన్. నెక్స్ట్ క్లయింట్ సైడ్ నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఎందుకంటే ఒక క్లయింటు కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు చాలా వెరిఫై చేసుకుంటాడు, వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఎంత ఉంది, వీళ్ళు ప్రాజెక్ట్ సరిగ్గా చేస్తా లేదా, ఇంతమందిని ఫైర్ చేశారంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు 1 step ఆలోచిస్తారు వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలా లేదా అని. సో ఈ రెండు జరగడం వల్ల ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇవి న్యూస్ బయటికి రానివ్వకుండా సైలెంట్గా లేఆఫ్ చేస్తున్నాయి. ఎలా అంటే, ఇంతకుముందు ఒకేసారి 10,000 మంది తీసేది కదా, ఇప్పుడు అట్లా చేయట్లేదు. ఒక మంత్కి ఒక కంపెనీ ఒక బ్రాంచ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మెటా ఫేస్బుక్ అనుకోండి, వీళ్ళకి బెంగళూరులో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్, చెన్నైలో 3 దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క బ్రాంచ్లో నుంచి 10 మంది ఎంప్లాయీస్ని తీసేస్తాం. సో అప్పుడు 10 మంది ఎంప్లాయీస్ కదా, పెద్ద ఎవరు పట్టించుకోవాలి, 10 మందే కదా, అంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్ తీసేసా అని అలా ఒక న్యూస్ వస్తుంది. సో ఇలా ఎవ్రీ మంత్ 10 మంది ఎంప్లాయీస్ని ఒక బ్రాంచ్ నుంచి తీసేస్తుంటే 6 months ఎంతమంది, ఓన్లీ 3 branches ఆల్మోస్ట్ 200 మంది అయిపోతారు. ఇలా ప్రపంచం మొత్తం మీద బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇలాగా సైలెంట్గా అంటే లేఆఫ్ చేస్తున్నారు, కానీ బయటకి న్యూస్ రానివ్వ కూడా చేస్తున్నారు. సో దీన్నే సైలెంట్ లేఆఫ్స్ అని బయట చెప్పుకుంటున్నారు. ఎస్ చెప్పండి, అదే రీజన్. అసలు ఎందుకు ఈ లేఆఫ్స్ జరుగుతున్నాయి? చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ అండ్ నెంబర్ 1 రీజన్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఏంటి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఆల్మోస్ట్ 6 years back జావా నేర్చుకున్నా. నేను ఇప్పుడు కూడా అదే జావా మీదే నా టెక్నాలజీ, అంటే నాకుండే స్కిల్ ఓన్లీ జావా అయితే ప్రజెంట్ నేను ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోలేను. ఎందుకంటే ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ మంత్ టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉంది. అండ్ ప్రజెంట్ బాగా భూమిలో, అంటే మనం ఎలా ఉండాలంటే, ప్రజెంట్ ఏ టెక్నాలజీ అయితే బాగా భూమిలో ఉందో దాన్ని మనం నేర్చుకొని రెడీగా ఉండాలి. సో అప్పుడే మన జాబ్ సేఫ్టీ ఉంటుంది. సో మార్కెట్లో ఏ టెక్నాలజీ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో భూమిలో ఉంటుందో మనం దానికి అప్డేట్ అవ్వాలి. అయ్యా నేను జావా నేర్చుకున్నాను, నేను పైథాన్ నేర్చుకున్నాను, జీవితాంతం దాని మీదే జాబ్ చేస్తా అంటే ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు. 1-2 నెలల్లో వర్క్ నేర్చుకొని జీవితాంతం కూర్చొని పనిచేయడానికి. సాఫ్ట్వేర్లో మనం అప్ టు డేట్ ఉండాలి, టెక్నాలజీస్ మారుతూ ఉంటాయి, ఒక టెక్నాలజీ నేర్చుకుంటే సరిపోదు. నేను స్టార్టింగ్ జావా నేర్చుకున్న తర్వాత ఇంకా చాలా నేర్చుకుంటూ వచ్చా, పోతానే ఉంది కానీ ఆగట్లేదు. అంటే మన జీవితాంతం చదువుతూనే ఉండాలి సాఫ్ట్వేర్లో, ఇదైతే పక్క మైండ్లో ఫిక్స్ అయిపోండి. సో మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. మనం స్కిల్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేం. ఇది 100% ట్రూ అండ్ ఫ్యాక్ట్ కూడా. అండ్ సెకండ్ రీజన్, కంపెనీస్ దగ్గర బడ్జెట్ లేదు. ఎస్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఒక దగ్గర ప్రాజెక్ట్ లేకపోయినా ఇంకో దగ్గర ప్రాజెక్ట్తో వెళ్ళి మేనేజ్ చేస్తాయి. అలా ఇందులో మేనేజ్ చేస్తాయి 6 నెలలు 1 సంవత్సరం. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ని బెంచ్లో పెట్టుకుంటాయి. వీళ్ళకి ఈ బెంచ్లో ఉండే వాళ్ళు ఫ్రెషర్సే కాదు, కొంతమందికి 40 lakhs 50 lakhs శాలరీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు మన ప్యాకేజ్ పర్ యానం. సో వీళ్ళు కూడా బెంచ్ మీద ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం వర్క్ చేయకుండా 40 lakhs 50 lakhs పర్ ఇయర్కి ఎందుకు ఇస్తాయి? 6 నెలలు చూస్తాయి, 7 నెలలు చూస్తాయి, ఎందుకు ఈ క్యాండిడేట్తో మనకేం డబ్బులు రావట్లేదు, ఎందుకు పెట్టుకోవాలి, తీసేయి, అదే చేస్తున్నారు. సో ప్రాజెక్ట్స్ లేక బెంచ్ మీద ఉండే ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఇదొక రీజన్ అన్నట్టు, మెయిన్ ప్రాజెక్ట్స్ రాకపోవడం వల్ల ఈ లేఆఫ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ లైక్ మా ప్రీవియస్ ఒరాకిల్,
ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ కట్టుబడి, అంటే మన దగ్గర చేరిన ఎంప్లాయీస్ని మనం తీయకూడదు, వాళ్ళు మళ్ళీ సఫర్ అవుతారు, అంటే మన దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ని మనం బాగా చూసుకోవాలి అని ప్రాజెక్ట్స్ లేకపోయినా కానీ వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఇచ్చి వాళ్ళని కంపెనీలో పెట్టుకుంటున్నారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు చేయట్లేదు, ఎవడు ఎథిక్స్కి వాల్యూస్ ఇవ్వట్లేదు, అంటే అన్ని కంపెనీలు కాదు బట్ కొన్ని కంపెనీస్ తీసేస్తున్నాయి ఎంప్లాయీస్ డైరెక్ట్గానే, మాకు అవసరం లేదు మేము పెట్టుకోవాలి మిమ్మల్ని అని. సో ఇదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు బ్యాక్ ఎండ్కి సపరేట్గా, టెస్టింగ్ సపరేట్గా, యూఐకి సపరేట్గా, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్, అంటే బ్యాక్ ఎండ్కి సపరేట్ ఒకడు, టెస్టింగ్ ఒకడు, యూఐ ఇలా ముగ్గురు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం తెలుసా, బ్యాక్ ఎండ్ వాడే టెస్టింగ్, యూఐ కుదిరితే డేటాబేస్ అన్నీ ఒక పర్సన్ చేస్తున్నాడు. ఎందుకంటే ముగ్గురు ఎంప్లాయీస్ మెయింటైన్ చేసి ఒక్కొక్కరు 10 లక్షలు అక్కడ 30 లక్షలు ఇచ్చే బదులు ఒకరినే తీసుకుని వాడికి 15 లక్షలు ఇస్తే ముగ్గురు పనులు వాడే చేస్తాడు, అదే జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి జాబ్ అనేది తగ్గిపోతూ ఉంది, అంటే ముగ్గురులో నుంచి ఇద్దరు తీసేస్తున్నారు జాబ్ అనేది. సో మనం ఐటీ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చెప్పినాను కదా నెంబర్ 1 రూల్ అనుకోండి, దాన్ని స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే చాలా కష్టం. నువ్వు ఈరోజు పొద్దున ఆఫీస్కి వెళ్తే నీకు సాయంత్రం మళ్ళీ నీకు ఆ జాబ్ ఉంటుందో తెలియదు, నీకు మెయిల్ వచ్చేస్తుంది యూ క్యాన్ రిలీవ్ ఫర్ దిస్ కంపెనీ అని, లేదంటే వాళ్ళే నిన్ను తీసేయడం కానీ, లేదంటే నిన్నే రిజైన్ పెట్టమని కానీ, లేదంటే 3 మంత్స్ నోటీస్ పిల్లలు సర్వైవ్ చేసి వెళ్ళిపోమని, లేదంటే వాళ్ళే మీకు కొంచెం డబ్బులు ఇచ్చేస్తాము మేము కూడా చూసుకుంటే ఆ 3 మంత్స్ సరిపోయే శాలరీ వాళ్ళే ఇచ్చేస్తారు, ఇంకా వెళ్ళిపోమంటారు ఆ పక్క వాళ్ళు అట్లాగా. సో ఇలా జరుగుతున్నాయి మన ఐటీ ఇండస్ట్రీలో. సో ప్రెజెంట్ అయితే ఈ సైలెంట్ లేఆఫ్స్ అనేది చాలా ట్రెండింగ్ కాదు, జరుగుతూ ఉంది, చాలా కంపెనీస్ జరుగుతున్నాయి కానీ న్యూస్ ఎక్కడ బయటికి రావట్లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లోనే 130,000 మంది పైగా జాబ్స్ పోగొట్టుకున్నారంట, అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఐటీలో లేఆఫ్స్ జరుగుతున్నాయో. సో మీరు ఆ లేఆఫ్స్లో ఉండకుండా ఉండాలంటే మెయిన్గా బెంచ్ మీద ఉండేవాళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకోండి, నాకేముందిలే వర్క్ ఇవ్వట్లేదులే నాకు పర్ మంత్ శాలరీ వచ్చేస్తుంది ఎవ్రీ మంత్ హ్యాపీగా పోయి టైం పాస్ చేస్తాను అనుకున్నారనుకోండి, ఏ రోజు మెయిల్ వస్తుందో తెలియదు, యూ కెన్ గో ఫర్ ద లీవ్ ఫర్ ద కంపెనీ అంటారు, అప్పుడు ఏడుస్తారు. ఎందుకంటే అప్పటిదాకా మీరేం నేర్చుకోండ్రు, బయటకు వెళ్తే మీకున్న స్కిల్స్ బయట ఉన్న స్కిల్స్ అస్సలు మ్యాచ్ కావు, చాలా ఇబ్బంది పడతారు. మెయిన్గా బెంచ్ మీద ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రాజెక్ట్లో కూడా మీరు పర్ఫార్మెన్స్ కానీ బాగా లేకపోతే ట్రై టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా అడగండి, ఏమైనా అడిగితే ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు నేను మనం అడిగేది వాడు నాకంటే జూనియర్ వాళ్ళకి నేను ఏది నేర్చుకునేది ఇలాంటివి అయితే అసలు పెట్టుకోవద్దు. సో మీకు రాకపోతే ప్రాజెక్ట్లో ఉన్నవాళ్ళు నేర్చుకోండి, కొత్తగా ఇప్పుడు నేను కొత్తగా చేరాను నాకు రాకపోతే అడిగి నేర్చుకుంటున్నాను, ఏం తప్పులేదు నేర్చుకుంటే. సో ఇది అండ్ ఇంకోటి మీరు కంపెనీ జాయిన్ అయ్యేటప్పుడే ఆ కంపెనీస్ రివ్యూస్ చూడండి, అంటే రీసెంట్ ఇయర్స్లో వీళ్ళు ఏమైనా లే ఆఫ్ చేసినారా, అంటే కంపెనీకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, బడ్జెట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి కంపెనీలో జాయిన్ అయ్యే ముందు. సో అలాగే మీ స్కిల్స్ మెయిన్, ఇది మీ స్కిల్స్ కూడా అప్డేట్ ఉండండి. ఒకవేళ మీరు జావా మీద జాయిన్ అయ్యారు మీకు ప్రాజెక్ట్ జావా మీద లేదు కానీ మీకు డెవలప్స్ వచ్చు, సో మీకు అక్కడ ఛాన్స్ వస్తుంది జావా మీద రాకపోతే మీకు డెవలప్స్ తెలిపోవచ్చు. సో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి అదనమాట. సో గైస్ అది నాకు తెలిసింది నేను షేర్ చేసిన ఈ వీడియోలో, ఇన్కేస్ నేను మిస్టేక్స్ చెప్పుంటే మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, సో నాకు ఒక ఐడియా వస్తుంది, నేను చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది. అండ్ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.